హలో అండి, ఈ వీడియోలో మీకు ఒక వర్క్ బ్లౌజ్ చూపిస్తానండి. ఇది వచ్చేసి కాటన్ సిల్క్ మెటీరియల్ అండి. ఇది డార్క్ గ్రీన్ అండి, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నాచు గ్రీను. దీని మీద రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్తోనే వర్క్ చేయించామండి. రెడ్ కలర్ కుందన్స్ యూజ్ చేసాం. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇట్లా వచ్చింది, హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా వచ్చింది. వంకీ డిజైన్ ఇచ్చామండి. సేమ్ హ్యాండ్లో ఏదైతే వంకీ డిజైన్ ఇచ్చామో అదే నెక్ చుట్టూరా కూడా అదే డిజైన్ ఇచ్చేసి రిమైనింగ్ అంతా కూడా బ్యాక్ పార్ట్లోని చిన్న చిన్న బుటీస్ లాగా ఇచ్చేసామండి. ట్రౌజర్స్ కోసం కూడా ఒక 4 ఫ్లవర్స్ చేయించాము చిన్న చిన్నవి. సో ఇది వచ్చేసి మనకి స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చిందండి. ఇదంతా బ్యాక్ పార్ట్. మీకు దగ్గర నుంచి చూసినట్లయితే అదొక బిందీ టైప్లో ఉంటుందండి, బుటీస్ అవన్నీ కూడాను. హ్యాండ్ వచ్చేసి చాలా హెవీగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ శారీ మీద కానీ, మెరూన్ కలర్ శారీ మీద కానీ, క్రీమ్ కలర్ శారీ మీద కానీ కట్టుకోవచ్చు. చూడటానికి లుక్ అనేది ఓవరాల్గా మనకి ఇట్లా వచ్చింది. చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి, చాలా హెవీగా ఉంటుంది వర్క్. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. 3 టక్స్ ప్యాటర్న్ ఇచ్చాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇది హ్యాండ్స్కి కార్నర్లోని గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చానండి. అట్లాగే వేస్ట్ ఆల్ ఓవర్ కూడా ఇట్లా గోల్డ్ కలర్ పైపింగ్ ఇచ్చాను. ఈ ఫ్రంట్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఏదైతే ప్యాటర్న్ వచ్చిందో నెక్కి అదే ప్యాటర్న్ ఇచ్చామండి. ఇవి వచ్చేసి టాజల్స్. మనకి చిన్న బుటీస్ ఇచ్చాడండి సపరేట్గా ఒక 4, అవి హైలైట్ చేస్తూ ఇట్లా టాజల్స్ ప్రిపేర్ చేశాను. వీటి స్టిచ్చింగ్ వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఫైనల్గా ఈ శారీకి బ్లౌజ్ అనేది ఇట్లా డిజైన్ చేశానండి. కానీ ఈ బ్లౌజ్ అనేది మనకి ఆల్మోస్ట్ 3-4 శారీస్ మీదకి సూట్ అయిపోతుందండి ఈజీగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విజయభారతి డిజైన్స్.